తర్వాత ఏదో కన్నా లక్ష్మణ్ గారు కూడా నేనేదో మీటింగ్ పెట్టుంటున్నాడు విజయం అయిందంట ఏం విజయం అయింది చెప్పబ్బా సత్యనబలి ఎంత మంది వచ్చారు మీరందరూ మీడియా వాళ్ళు ఎల్లి ఉంటారుగా జనం చూసి ఉంటారుగా మొత్తం టోటల్ గా ఫెయిల్యూర్ అక్కడి నుంచి ఫెయిల్యూర్ ఇది పరమ అట్టర్ ఫ్లాప్ సత్యనపల్లిలో జరిగినటువంటి యువగల మీటింగ్ అట్టర్ ఫ్లాప్ 1500 నుంచి 2000 మంది వచ్చారు మహానాయకుడు ఆయన వస్తే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వస్తే 1500 నుంచి 2000 మంది వస్తే అద్భుతంగా సక్సెస్ అయింది అని చెప్పేసి డప్పా కొట్టుకొని కొట్టుకొని మంచిదే కానీ జనం బయట ఏమనుకుంటారో తెలుసుకోండి మీరు బయట ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యింది సత్యనపల్లిలో అని అనుకుంటున్నారు కడమా చోట్ల కూడా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు అంతే కాకుండా ఇంకొటి నా మీద పెద్ద ఆరోపణలు చేశారు ఎవరేమే తురకా గంగమ్మ ఆమె దగ్గర 2.5 లక్షలు తీసుకున్నానంట ఆమెను ప్రవేశపెట్టారు మొన్న అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా తురకా మంగమ్మ మంగమ్మ గంగమ్మ గంగమ్మ వ్యవహారంలో జరిగింది ఇంకోసారి మీ ద్వారా చెప్తున్నారు ప్రజలకి ముగ్గురు చనిపోయారు వీళ్ళ అబ్బాయితో పాటు ముగ్గురు చనిపోతే ఆ హోటల్ యజమాని చేత 2.5 లక్షలు 2.5 లక్షలు ఇప్పించాం మట్టి ఖర్చుల కోసం ఇప్పించి తురకా మంగమ్మకి చెప్పాం అమ్మ 5 లక్షల రూపాయలు నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తా ఆ చనిపోయినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారంటే ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత 5 లక్షల రూపాయలు ఇప్పించాం అవి రిటర్న్ ఇవ్వమంటే ఇస్తా కదా జ్ఞానం ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా 5 లక్షల రూపాయలు నేను ఇప్పించి దానిలో 2.5 లక్షలు కక్కుంటు పడే స్వభావం అన్నది అని అడుగుతా ఉన్నా ఏదో గుడ్డగాల్చి ముఖాన్ని వేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు అవతల ఉంది వైశ్యులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ రోజున డెడ్ బాడీ తీసుకెళ్ళకోకుండా గందరగోళం చేస్తే వాళ్ళని కాపాడటం కోసం ఇలాంటి దౌర్జన్యాలు ఉండకూడదని వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు ఇప్పించి మళ్ళీ వీళ్ళకి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించి ఆ 2.5 లక్షలు ఇవ్వమంటే మింగేసి 2.5 లక్షలు తర్వాత ఈ మాట చెప్తున్నారు ఇది వాస్తవాన్ని ప్రజలు లోకల్గా ఉన్న ప్రజలందరికీ తెలుసు కానీ ఏదో గుడ్డగాల్చి ముఖానేసి 2.5 రూపాయలు 2.5 లక్షల రూపాయలకి కక్కుట్టుబడేటువంటి స్వభావం లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇంకోటి ఏమంటున్నాడు మొన్నటిదాకా మా తమ్ముడంట ఇప్పుడు మా అల్లుడంట ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కుటుంబ సభ్యుడు పెట్టుకున్నానంట ఏమయ్యా సత్యనపల్లి యూజర్ ప్రజలారా ఇది ధర్మమేనా అతను తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఒక స్లిప్ తీసుకొచ్చి ఎవడో సమాజం రాసిస్తే ఈ సమాజం అవుతున్నాడు అర్థం ఉండాలి కదా దేనికే నేను నా కుటుంబ సభ్యులు ఎవరు ఈ రాజకీయాల్లో ఇంటర్ఫర్ అయ్యే ప్రశ్నే లేదు నా ఎన్నికలప్పుడు నా తమ్ముడు వచ్చాడు వెళ్ళిపోయాడు మళ్ళా ఎన్నికలప్పుడు నా తమ్ముడు వస్తాడు నా అల్లుళ్ళు వస్తారు నా కూతుళ్ళు వస్తారు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటారు వెళ్ళిపోతారు ఒక్క మాట చెప్పండి ఎక్కడైనా సరే నా కుటుంబ సభ్యులు ఏ రోజునైనా రాజకీయాల్లో పాల్గొన్నటువంటి సందర్భం చెప్పని అడుగుతా ఉన్నా అంటే బంధువులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలానికి నేను కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా పెట్టి అంటే డబ్బులు వసూలు చేస్తున్నారంట ఎవడో రాసి ఇస్తే ఆ రాసిచ్చిన కాగితం చదివి సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లోకి బఫూన్ ప్రయత్నం చేస్తున్నాడు సరే నిజం చెప్పాలంటే పెద్ద ఈ బఫూన్ గురించి పెద్దగా మేము మాట్లాడకూడదని అనుకున్నాం కానీ మా వాళ్ళు అందరూ మరి సంజన అన్నాడు సుకన్య అన్నాడు గోకుడు అన్నాడు ఇవన్నీ అన్నాడు కాబట్టి ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అలాగే కన్నా లక్ష్మణ్ గారు కూడా చాలా విషయాలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట తండ్రికి చెడ్డ పేరు తెస్తున్నారంట ఏమండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి చెడ్డ పేరు తెస్తున్నాడా తండ్రి పేరుని మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయేటటువంటి కుమారుడిగా ఉన్నాడే ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు అనేక మంది ముఖ్యమంత్రులు కుమారులు ఉన్నారు వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పట్టుదలగా రాజకీయాలు చేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరే పట్టుదల చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని ద్విగుణీకృతంగా పెంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాక్లు చవాక్లు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడు ఎవడన్నా మాట్లాడితే అర్థం ఉందని కన్నా లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు సింగిల్ మంత్రి గుర్తుపెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో సింగిల్ మంత్రి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంత పవర్ అనుభవించాడు సరే తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు మధ్యలోనేమో ఇదంతా తెలిసిన కదే ఇక మీకు ఎక్కడ అధికారం వస్తుందనుకుంటే అక్కడ దొరబడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కన్నా లక్ష్మణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా పనికిరానటువంటి వ్యక్తి కన్నా లక్ష్మణ్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరిగెత్తేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కమిట్మెంట్ లేనటువంటి
ఇల్లు మనం చేస్తున్నా ఆ తెలుగుదేశం కూడా ఉంటాడు అనుకున్నారా మమ్మ మాకని తెలుగుదేశం కార్యకర్తలారా ఏదైనా మంచి ఛాన్స్ వస్తే ఎక్కడైనా వెళ్ళిపోతాడు నిన్న కూడా చూశా నేను నేను పిడుగురాల్లోన గురజాల్లోను జరిగినటువంటి మీటింగ్లో ఎర్రపతినేని శ్రీనివాస్కి ఓటేయండి ఎర్రపతినేని గెలిపించండి అని చెప్పాడు ఇక్కడేం చెప్పాడు కన్నా లక్ష్మణారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా పెట్టారు మీ మధ్యన తిరుగుతున్నాడు ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని గెలిపించండి కన్నా లక్ష్మణారాయణ గారు అంటే ఇదని గ్యారెంటీ కాదన్నమాట అనే చాలా స్పష్టపటంగా అర్థమవుతుంది కన్నా లక్ష్మణారాయణ అత్యధిక మెజారిటీతో గెలిపించండి అనలేకపోయాడు అంటే కింద ఉన్నోళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు ఓ బ్యాచ్ వచ్చిందిగా నేను చెప్పవసరలా కోడెల శివప్రసాద్ గారి అభిమానించేవాడు ఒక బ్యాచ్ వచ్చింది ఎప్పుడైతే కన్నా లక్ష్మణారాయణ గెలిపించండి ఇతనే మన అభ్యర్థి అంటే రివర్స్ అయిపోతుంది వ్యవహారం అలాంటి తెలుగుదేశం పార్టీని సత్యనబల్లి వచ్చి నన్ను దూషించే కార్యక్రమం చేయటం సరైనటువంటి విధానం కాదు ఆఫ్ కోర్స్ బఫూన్లు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు కాబట్టి పెద్దగా సీరియస్గా కూడా పట్టించుకోవద్దని అసలు ఎవడు యువగళాన్ని సీరియస్గానే పట్టించుకున్నటువంటి సందర్భం లేదు యువగళాన్ని అసలు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది వాళ్ళు వెళ్ళి అక్కడేదో వెళ్ళిన చోటల్లా ఆ లోకలాన్ని తిట్టడం తిట్టడం ద్వారా ఏదో గొప్ప సాధించానని అనుకోవడం ఒకసారి గెలవయ్యా గెలిచిన తర్వాత ఏమన్నా మాట్లాడు మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి నీకు లేదు మీ నాన్న అర్థం పెట్టుకుని చేస్తున్నావు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే దానికాల మీరందరూ తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలు నేనంటే ఏమిటో వాళ్ళకి తెలుసు వాస్తవాలు వాళ్ళు గమనిస్తున్నారు నేను అవినీతి చేస్తాను న్యాయంగా ఉంటాను ధర్మంగా ఉంటాను ప్రతి ఓటర్కి తెలుసు కాకపోతే తెలుగుదేశం గురించి అనే కూడా చెప్తాను నా గురించి ఏంటో కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ లోకేష భోకేష అతని గురించి పెద్దగా సీరియస్గా పట్టించుకోకుండా అతను బఫోన్ పొలిటికల్ బఫోన్ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మాట్లాడుతున్నారంటే ఇదే ఈ భోకేష్ రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు కూడా అదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు కూడా తక్కువ మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ప్రాజెక్టుకి వెళుతున్నాడు ఆయన ప్రాజెక్ట్కి వెళ్ళటం మొదలెట్టినంత వర్షాలు తగ్గిపోయినాయి అంతకుముందు బ్రహ్మాండమైన ఫ్లో వచ్చింది అన్ని రిజర్వాయర్ నిండుతాయి అనుకున్నాం ఈ మహానుభావుడు ఎప్పుడైతే కాలు పెట్టాడో వర్షాలు తగ్గిపోయినాయి రిజర్వాయర్ నిండే పరిస్థితి కనిపించలేదు ఇప్పుడప్పుడే మళ్ళీ లేట్ అయ్యేటట్టుగా ఉంది కాబట్టి అంత రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా దూషణ భూషణలు చేయటం విషం చిమ్మటం ద్వారా రాజకీయాల్లో కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయినా ముగ్గురు కలిసి వచ్చినా ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటం సాధ్యం కాదు మోర్ దాన్ 50% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలు దానికి కారణం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నాం అవినీతిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం డైరెక్ట్ బెనిఫిషియల్స్కి వెళ్ళేటటువంటి పద్ధతుల్లో మనం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకు నమ్మకం విశ్వాసం ఉంది మళ్ళా వచ్చేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎవరు చంద్రబాబు కూడా మొన్న వెళ్ళి ఏదో చెప్పాడు కదా పోలవరం దగ్గర పోలవరం 72% అయిందని పచ్చి అబద్ధాలు అన్ని అబద్ధాలే చంద్రబాబు నాయుడు గారు అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను మొన్న కూడా చెప్పా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని కాదు అబద్ధాలు ఆడితే ఇలాంటి తెలుగు భాష రాని లోకేష్ లాంటి వాళ్ళు పుడతారు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చెప్తున్నా అబద్ధాలు ఎక్కువ ఆడారా పనికి మాలిన ఎందుకు పనికిరాని తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేని ప్రశాంతత అంటే ప్రశాంతత్త అనే పద్ధతుల్లో వైశాలి అంటే వైశ్యులు అంటే వైశాలి అనే పద్ధతుల్లో సోదరులు అనబోతే చౌదరులని భాష కూడా సరిగా మాట్లాడలేని ఒక అసమర్థులైన కుమారులు పుడతారు దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా అబద్ధాలాడాడు అధికారం కోసం అందుకనే లోకేష్ లాంటి బిడ్డలు పుట్టారు దయచేసి అబద్ధాలాడే వాళ్ళు కొంత కంట్రోల్ చేసుకోండి లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళు పుడతారు చాలా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇలా సవాలు చేయటం అనేది చంద్రబాబు సవాలు చేయటం పారిపోవడం చంద్రబాబుకి అలవాటే నేను సవాలు చేస్తున్నా 72% అంటున్నాడు 48% మాత్రమే పోలవరంలో వర్క్ చేశారు మిగతా రిమైండింగ్ మేము చేస్తున్నాం దీనికి చర్చకు సిద్ధమే రమ్మంటున్నా చంద్రబాబు నాయుడు గారిని రాడు ఊరికి ఆంబోతురాంబాబు అరుస్తుంటాడు ఎక్కడ ప్రాజెక్ట్ దీనికి వెళ్ళినా అరుస్తూ ఉంటాడు అరవణ ఏం పోయింది నాకు